నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. కరోనా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి మండలం నందివేలు గ్రామంలోని శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో చోరీకి పాల్పడ్డ దొండగులు. వాంటౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన కె చంద్రశేఖర్. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమృత వర్షినికి ఆర్థిక సాయం అందించిన శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి సభ్యులు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలోనూ కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవడంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చేపట్టిన సాధనాధ్యక్షకు మద్దతుగా మంగళవారం తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కరోనా కారణంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుదేలవుతున్నా ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య చెప్పుకునే స్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రజల కోసం ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సలహాలు ఇస్తున్నా ప్రభుత్వం వారిని విస్మరించడం తగదని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా, కరోనా మాఫియాలు విలయతాండవం చేస్తున్నాయని విమర్శించారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని అన్నారు. కరోనాతో అతలాకుతలమైన కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నివాళులు డిమాండ్ చేశారు. కోట్ల మంది ప్రజలు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని మనం జీవిస్తామా మరణిస్తామా అని చెప్పి అనుక్షణం తప్పించిపోతా ఉన్నా ప్రజలకు నువ్వు ఇచ్చిన ఊరట ఏమిటాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ డెల్టా స్ట్రెయిన్ వల్ల ఏమైద్దాం అని చెప్పి ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నటువంటి ఈ ప్రజానికానికి నువ్వు ఎప్పుడైనా నీ మాటల ద్వారా ఏమైనా సందేశం ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2020లో సామాజిక భద్రతా చట్టం ద్వారా అసంఘటితగా ఉన్నటువంటి రైతు కూలీలు కానీ కార్మికులను కానీ ఆదుకునేందుకు చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని నువ్వు ఆ రోజున పార్లమెంట్లో సమర్థించావే. ప్రత్యేక హోదాను తీసుకొస్తా అన్న 25 మంది ఎంపీలు మాత్రం ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో తలపడకపోగా ఇవాళ వ్యవసాయ చట్టాలకి, కార్మిక చట్టాలకి మీరు మద్దతు ఇచ్చి వచ్చారే. ఆ కార్మిక చట్టాల ద్వారా అసంఘటిత కార్మికులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది కార్మికులకి ఏమైనా న్యాయం చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కరోనా వ్యాధికి గురై ఎవరైతే ఫ్రంట్ వారియర్స్గా పనిచేసినటువంటి పోలీసులు కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, లేకపోతే పాత్రికేయులు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన వారు కానీ, వారందరూ కూడా వారికి సాధ్యమైనంత వరకు కూడా సేవ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తే, వాళ్ళు ఆ రకంగా సేవ చేసి ఆ సేవలో ఎంతోమంది మరణిస్తే మరణించిన వారికి నువ్వు ఇచ్చిన సహాయం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున ఫ్రంట్ వారియర్స్గా చనిపోతే 50 లక్షలు ఇస్తానని చెప్పావు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది, ఆక్సిజన్ కొరత మరణించారో ఈ ప్రభుత్వ హత్యలుగా భావించి నువ్వు ఎల్జీ పాలిమర్స్లో చనిపోయిన వాళ్ళకి నువ్వు గబగబా వెళ్ళి 1 కోటి రూపాయలు ప్రకటించావే. ఇవాళ మిగతా ఈ కరోనాకు సంబంధించి మరణం సంభవిస్తే నువ్వు కనీసం పరామర్శ చేయకపోగా నువ్వు ఎందుకు ఎక్స్క్రెషన్ ప్రకటించలేకపోతున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటయ్యా మీరు రైతాంగానికి చేసింది? కరోనా వల్ల పనులు లేక, కరోనా వల్ల పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వకుండా వాళ్ళ దళారీ వ్యవస్థల ద్వారా దోచుకుంటానికి ప్రయత్నిస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఆ రోజున 3 కోట్ల మందికి చందన బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరేలాగా ఆనాడు ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తే కుటుంబంలో ఒక్కడిగా వచ్చేలాగా 60 లక్షల మందికి, అది కూడా 1.35 కోటి కుటుంబాలు ఉంటాయి, కేవలం 60 లక్షల మందికే ప్రీమియం చెల్లిస్తే ఏమిటా నీ ఉద్దేశం? నవరత్నాల పేరుతో ఇప్పటికే మోసం చేస్తా ఉన్నావు. 8 లక్షల కోట్లు నువ్వు అప్పు తెచ్చావు, 8 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చావు, తద్వారా ప్రజలు ఏ రకమైన అభివృద్ధిని సాధించారు? సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఏ రకంగా ఈ రాష్ట్రం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించే పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. రాష్ట్రంలో ప్రతి తెల్ల కార్డు ఉన్నవారికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. కరోనా వ్యాధికి గురే మరణించిన ప్రతి వ్యక్తికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఆఖరికి పేదవాడికి ఇవ్వాల్సిన 3,000 పెన్షన్ కూడా నువ్వు అరకొరుగా నేను 5 విడతలుగా ఇస్తా, 6 విడతలుగా ఇస్తానని చెప్పి
రేపు జూన్ నుంచి 250 రూపాయలు పెంచుతానని చెప్పినటువంటి పెద్ద మనిషివయ్యా నువ్వు. ఇంతకంటే మాట తప్పని తప్పేవాడిని ఇంకెక్కడ కూడా చూడలేదని చెప్పి పేదవాడికి ఇవ్వాల్సినటువంటి 1000 రూపాయల పెన్షన్ కూడా నువ్వు సక్రంగా ఇవ్వలేక నేను నవరత్నాల ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పి మీ మాయదారి మాటలో ఎవరికన్నా చెప్పండి. మాకైతే చెప్పడానికి కానీ ప్రజలైతే నమ్మటానికి కానీ సిద్ధం లేదు. ఇవాళ బుసకేసి పేదవాడి యొక్క ఇంటిని కట్టడానికి మెరక కోసం బుసకేసి మట్టి తోలామని చెప్పి రికార్డులో రాసుకొని దొంగ రికార్డులు రాసుకొని పేదవాడి యొక్క పొట్టను కూడా కొట్టి డబ్బు సంపాదించాలని చెప్పి సెంటు పొలం కోసం డబ్బు సంపాదించారు. ఇవాళ సెంటు పొలాన్ని మెరక చేయడానికి కూడా డబ్బు సంపాదించేటటువంటి అవినీతి చేసిన ప్రభుత్వం మీది కాదా అని చెప్పి సందర్భంగానే మనం చేస్తా ఉన్నా. కొత్త శ్రేణిస్ వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఆలోచించి నిర్ణయం తీసుకోమంటే ఆయన మీద కేసులు పెడతారా? అదే మీ మంత్రి మాట్లాడితే దాని మీద కేసులు పెట్టరా? కార్యక్రమంలో కౌన్సిలర్లు పి త్రిమూర్తి, దేశ యుగంధర్, ఏ వెంకటేశ్వరరావు, టి బ్రహ్మేశ్వరరావు, డి అనిత, కే లక్ష్మి, బి అరుణ, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు టి హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, నాయకులు మార్కండేయులు, కొల్లూరు శ్రీధర్, కె కనకరాంబాబు, కె చంద్రమోహన్, శరత్, పెండేల వెంకట్రావు, మంగమూరి హరిబాబు, కోపల్లె శ్రీను, శాఖమూరి చిన్న, జె రేణుక, అనిత, దేవినేని రమాదేవి, ఏడుకొండలు, బి ప్రసాద్, మల్లవరపు విజయ్, కుదరవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నూతన టెక్నాలజీతో మనం అవి కట్టిస్తే అయ్యి లబ్ధిదారులకు ఇవ్వకుండా నానా హింస పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళందరికీ కూడా వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయాలని ఈ సాధన దీక్ష చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో పెట్టారో వాళ్ళందరూ కూడా మరి ఆలోచించి జగన్ ఒక మంచి మనసుతో పరిపాలన చేయాలని కోరుకుంటూ సెలవు. తెనాలి పట్టణాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రణాళికాబద్ధంగా తాము అడుగులు వేస్తున్నామని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సైద్ ఖాలీద్ నరసింహ పేర్కొన్నారు. మంగళవారం తెనాలి పట్టణ పరిధిలోని 21వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం క్లాప్ కార్యక్రమం నిర్వహించారు. 21వ వార్డులో డ్రైన్ల పూడికలను దగ్గర నుండి తొలగింపజేసిన చైర్పర్సన్ సయ్యద్ ఖాలీద్ నరసింహ పట్టణాన్ని 10 విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగంలో 4 వార్డులను ఎంపిక చేసి సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. నగర దీపికలు, పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. శానిటేషన్ విభాగాన్ని 10 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగంలో 4 వార్డులు కేటాయించడం జరిగింది. ఈ ప్రతి వార్డులో నెలకోసారి గ్యాంగ్ వర్క్ అని మొత్తం 4 వార్డుల్లోని పారిశుద్ధ్య కార్మికుల చేత క్లీన్ చేయించి ఒక్కొక్కసారి ఒక్క భాగం, ఒకసారి డీసిల్టింగ్, ఒకసారి డిఫారెస్టేషన్, ఒకసారి రోడ్ మార్జిన్స్ క్లియరెన్స్, ఇలా పెట్టి మొత్తం మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మరియు ఆరోగ్యకరంగా ఉంచడానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. దానికి అనుగుణంగా ఈరోజు శానిటరీ ఇన్స్పెక్టర్ బాజీ గారు, నగర దీపిక రహీమ మరియు శానిటేషన్ సిబ్బంది ఈరోజు మా వార్డు 21వ వార్డులో పనిచేయడం జరుగుతుందండి. డాక్టర్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ పట్టణ సమస్య పరిష్కరించడానికి డివిజన్లో వారంలో ఒకరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అజెండా ప్రకారం పూడికలు తీయటం, ఆక్రమణ తొలగించడం, చెత్త మొక్కల తొలగింపు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. నగర దీపికలు, శానిటరీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 21వ వార్డులో మా వార్డులో ఉన్నటువంటి కాలువలో పూడికలు తీసి కాలువను శుభ్రపరిచి కాలువలో నుంచి నీళ్లు పారుదల బాగా అవడం కోసం చైర్పర్సన్ గారు మరియు ఈ వార్డు కౌన్సిలర్ గారు ఖాలీద్ నసీం గారి ఇచ్చిన ఆదేశాల మేరకు చాలా చక్కగా పనిచేస్తూ కనిపించారు. ఇలాంటి కార్యక్రమము డివిజన్లో వారానికి ఒకరోజు, డివిజన్లో దరిదాపులుగా 70 ఒక వర్కర్స్ ఉన్నారు, వీళ్ళని ఒక వార్డుకు తీసుకెళ్ళి చైర్పర్సన్ గారు పెట్టిన ఎజెండా కాలువల యొక్క పూడికలు తీయించడం ఈ వారంలో ఇక్కడ చేస్తున్నారు. నెక్స్ట్ వారం 22వ వార్డు, దాని తర్వాత 3, తర్వాత 24 వార్డులో చేస్తారు. ఇలాగ గ్యాంగ్ వర్క్ పెట్టడం వల్ల ఏంటంటే ఒకేసారి ఒక పర్టికులర్ పని ఆ వార్డులో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మనకు చాలామంది ఉంటారు, ప్లస్ ఆ రోజు ఏంటంటే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, శానిటరీ సెక్రటరీ, నగర దీపికులు వీళ్ళందరూ నిలబడి పూర్తి చేస్తారు కాబట్టి బాధ్యతాయుతంగా పని పూర్తి అయిపోద్ది. కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ముమ్మనేని వెంకటసుబ్బయ్య విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో ఆ పార్టీ నేతలు కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ మంగళవారం సాధనా దీక్ష చేపట్టారు. వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నగడ్డ విజయబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షకు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని మాట్లాడుతూ కరోనా మరణాలను ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలని అన్నారు.
కరోనాతో మరణించిన వారియర్స్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. వేమూర్ మండల అధ్యక్షులు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున పరిస్థితి రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి. ఏదో చేస్తున్నాను ప్రభుత్వ డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు ఇస్తా పోయి సమస్యలు దృష్టిలో పెట్టుకోకుండా అభివృద్ధి కార్యక్రమం కుంటుపడి సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తా అంటే ఇంకా సంవత్సరం పోతే ఏమిటని డబ్బులు ఉన్నావు. కోవిడ్ బారిన పడిన వాడికి మొదట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పారాసెటమాల్ ఇస్తే తగ్గిపోతుంది, వాడితో సహజీవనం చేయాలన్నారు. ఆయన మాస్క్ పెట్టుకోమనే దానికి ఆయన పెట్టుకోకుండా నేను పెట్టుకోకుండా ఎట్లా ఉన్నానంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన దగ్గరికి 5-6 గజాలు 10 గజాలు దాకా ఎవరు రారు. చనిపోయిన వారికి సానుభూతిగా ఇవ్వాలని వేరే రాష్ట్రాలు ఇచ్చే విధంగా ఏ కార్యక్రమం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల డిమాండ్లు కానీ నిరుద్యోగుల కోరిక, లక్షల్లో ఉన్న నిరుద్యోగాన్ని కానీ ఇంకా అన్ని సమస్యల మీద డిమాండ్లు అన్నీ ఇచ్చారు. ఇది చదవడం కష్టం. అన్ని డిమాండ్ల మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ మా వంతు ప్రజల దృష్టి తీసుకెళ్ళడానికి మా ఏమో నియోజకవర్గ నాయకులు అందరూ ఇక్కడ గుమ్మగూడారు. వారందరూ కలిసి ఒక 3 గంటలు దీక్ష చేస్తున్నాం. కొల్లూరు మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయబాబు, తూనుగుంట్ల సాయిబాబులు మాట్లాడుతూ చేతకాని అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల కుటుంబాలు కరోనా బారిన పడి ఇబ్బందులు పడ్డాయని అన్నారు. సీఎం జగన్కు, మంత్రులకు అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల పట్ల లేదని అన్నారు. కోవిడ్ తీవ్రంగా ఉంటే ప్రజలను ఆదుకోవటం మాని ప్రజలపై పన్నులు భారం మోపిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దుయ్యబట్టారు. ఈ రోజు నీ దీక్ష కార్యక్రమంలో నేను తీసుకున్నటువంటి డిమాండ్లు అన్నీ కూడా చాలా సమంజసమైన డిమాండ్లుగా మీరు కూడా గమనించాలి. దానిలో భాగంగా ఒక డిమాండు, ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 10,000 రూపాయలు అందించాలనేది మా ప్రధానమైన డిమాండు. మాజీ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచించి ఈ డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా పరిశీలించి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ ప్రజలు చనిపోయారు కాబట్టి వీళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల దగ్గర నువ్వు ఆస్తి పన్ను వేస్తున్నావు, ఇంటి పన్ను వేస్తున్నావు, వాటర్ పన్ను వేస్తున్నావు, డీజిల్ మీద పెట్రోల్ మీద పన్ను వేస్తున్నావు, తినే నిత్యావసర వస్తువుల మీద పన్ను వేస్తున్నావు. ఇన్ని పనులు వేసే బుద్ధి లేని ముఖ్యమంత్రి వాళ్ళు ఆక్సిజన్ లేక చనిపోతే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడానికి నీకేంటి బాధ అనేది నేను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఆక్సిజన్ అందక ప్రభుత్వ హాస్పిటల్లో లేదా ప్రైవేట్ హాస్పిటల్లో చచ్చిపోయారో వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేననేది మా ప్రధాన డిమాండ్. జర్నలిస్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లకి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పి మనం ప్రకటించడం జరిగింది. డాక్టర్లు అనేవాళ్ళు మన కరోనా సమయంలో వాళ్ళ ప్రాణాలు తెగించి మరీ వైద్యాన్ని ప్రజలకు అందించడం జరిగింది. అలాంటి వ్యక్తులు ఏదైనా ఇబ్బంది జరిగితే 1 కోటి రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని కూడా ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజలు లాక్డౌన్ పెట్టేస్తే వాళ్ళ పని లేక వాళ్ళ ఆకలితో చనిపోయే విధానం, పరిస్థితి రాష్ట్రంలో రాకూడదని అన్న క్యాంటీన్లు గతంలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నింటినీ ఇదేదో ఉద్ధరించేవాడికి మళ్ళీ రావటం రావటమే అన్ని మూతేసి పెట్టాడు. వాటిని కూడా తక్షణమే తెరిచి ఏదైతే పేద ప్రజలు ఆకలితో అలవటించకుండా చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకున్నాను. ఈ రోజున 175 నియోజకవర్గాల్లో కేంద్రాల్లో కోవిడ్ బాధితుల యొక్క కష్ట సుఖాలను తీర్చడానికి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి నిరసిస్తూ 10 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలని ఎంఆర్ఓ ఆఫీస్కి గతంలో సమర్పించడం జరిగింది. ఆ డిమాండ్లకు అనుగుణంగా చనిపోయిన వ్యక్తులకి నష్టపరిహారం అయితే ఏమి, లేకపోతే కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి తెల్ల కార్డు రేషన్ దారులందరికీ 10,000 సహాయం అందించడం అయితే ఏమండి, ప్రైవేట్ టీచర్స్కి, వృత్తి విద్యల్లో ఉన్న వాళ్ళకి, వృత్తులు చేసుకునే వాళ్ళకి 10,000 సహాయం అందించడం అనే డిమాండ్ను పెట్టుకుని మనం ఈ రోజున దీక్ష చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ కరోనా బాధితుల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ సాధన కోసం సాధన దీక్ష కార్యక్రమాన్ని ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు పిలుపుని పురస్కరించుకొని వేమూరు నియోజకవర్గ కేంద్రంలో మరి ఈ రోజున మనం నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వైఫల్యాలు ఒక రంగం అని కాదు, ఏ రంగంలో ఆలోచించినా ప్రభుత్వం చేస్తున్నటువంటి అనుభవరాహిత్య వైఫల్యాల ఫలితంగా రాష్ట్రం 50 సంవత్సరాలు మళ్ళీ వెనక్కిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్ని పునరుద్ధరించకుండా
भविष्य ఇలాంటి సమస్యల్ని పరిష్కరించుకునేటటువంటి దిశలో చంద్రబాబు నాయుడు లాంటి అనుభవశీలుల యొక్క ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకోవాలనేది ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మరి 10 డిమాండ్లను తెలుగుదేశం పార్టీ తరపున ప్రధానంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతోంది। కార్యక్రమంలో పార్టీ నాయకులు తమ్మా శివారెడ్డి, మైనేని మురళీకృష్ణ, కన్యదార తాతాజీ, యలమంచిలి బాజీ, కర్ణ శ్రీనివాసరావు, మన్నే పసి, అమీర్నేని రవి, కోగంటి శ్రీను, గంటా శ్రీనివాసరావు, వేల్పుల రవిప్రసాద్, గోపాలం సుబ్బారావు, కన్నెగంటి సురేష్, షేక్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు। ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న రేషన్ను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, అట్లే రేషన్ డీలర్లు, ఎండియోలు సకాలంలో లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయాలని తెనాల తహసీల్దార్ కె రవిబాబు పేర్కొన్నారు। తెనాల తహసీల్దార్ కె రవిబాబు మంగళవారం ఎస్సీవీ ప్రతితో మాట్లాడుతూ ప్రస్తుతం ఒక్కొక్క వ్యక్తికి 10 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేయడం జరుగుతుందని, రేషన్ సక్రమంగా అందజేయని డీలర్లపై స్థానికులు ఫిర్యాదు చేయాలని సూచించారు। గ్రామ విఆర్ఓ, మండల సిఎస్డిటి, తహసీల్దార్లకు ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు। డీలర్లు సకాలంలో రేషన్ పంపిణీ చేయకుంటే వారిపై 60A కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని వివరించారు। మంగళవారం తెనాలి కొత్తపేటలో తహసీల్దార్ కార్యాలయంలో ఎండియూలతో సమావేశం నిర్వహించిన ఆయన, ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎండియూలు వ్యవహరించాలని, సకాలంలో రేషన్ పంపిణీ చేయాలని సూచించారు। సాంకేతిక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే పరిష్కరింప చేయనున్నట్లు తహసీల్దార్ కె రవిబాబు ఎండియూలకు సూచించారు। మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మనకు గత ఫిబ్రవరి నుంచి జరుగుతూ ఉంది। డోర్ డెలివరీ ప్రక్రియలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ప్రజల నుంచి మాకొచ్చిన ఫీడ్బ్యాక్, కొన్ని ఫోన్ ద్వారా గానీ, ప్రజాప్రతినిధుల ద్వారా గానీ వచ్చినటువంటివన్నీ కూడా ఈ మీటింగ్లో చర్చించుకోవడం జరిగింది। దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఎండియూలు మనము డీలర్ల దగ్గర అంటే వాళ్ళ యొక్క సమస్యలు కొన్ని చెప్పడం జరిగింది। అవన్నీ కూడా విని వాటికి పరిష్కార మార్గాలు కూడా చెప్పడం జరిగింది। ప్రధానంగా వాళ్ళు ఏమంటారంటే కొన్ని డీలర్ దగ్గర రైస్ ఎత్తుకుని లిఫ్ట్ చేయడం కానీ ఇట్లా కూడా ఉంటే దానికి అమాలిస్ని పెట్టి తప్పనిసరిగా పెట్టుకోవాలి, వాళ్ళ ద్వారానే మీరు ఫిల్ చేయించుకొని అక్కడి నుంచి తర్వాత ఎత్తాలి అని చెప్పడం జరిగింది। అదేవిధంగా వాళ్ళు కొంతమంది శాలరీస్ కూడా ఒకరిద్దరికి మిస్ అవుతున్న ప్రతి నెల కూడా అవి రాకుండా చూసుకోమని చెప్పడం జరిగింది। వాళ్ళు దాన్ని కూడా మనం పై అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదించి వాళ్ళకి పడితట్టి కూడా చేస్తున్నాము। అవి కొన్ని టెక్నికల్ కొన్ని ఆ ప్రాబ్లం వల్ల అది జరుగుతుంది, దాన్ని నిరంతరంగానే మనం చేయడం జరుగుతుంది। కొన్ని వేకెన్సీ పొజిషన్లు కూడా ఉన్నాయి, అవి వాటిని కూడా మనము వేరే ఆల్టర్నేట్ ద్వారా పెట్టి వాటిని కూడా చేయడం జరుగుతుంది। కొన్ని రేషన్ చేసిన ద్వారా కూడా అంటే కొన్ని హెచ్చు తగ్గులు కూడా గతంలో ఉన్నాయి, దాన్ని కూడా సరిచేయడం జరిగింది। భాగం కరోనాలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోలు, సెంట్రల్ ప్రభుత్వం 5 కిలోల కింద 10 కిలోలు ఒక కార్డు ద్వారా ఒక వ్యక్తికి వస్తుంది। అదే రైస్ కార్డులో ఇద్దరుగాని ఉంటే 20 కిలోలు రైస్ కావాలి, గతంలో 10 కిలోలు వస్తున్నాయి, ఇప్పుడు దాన్ని 1 కిలోలు రైస్ కింద వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది। కొంతమంది మనకు ఫోన్ ద్వారా సార్ మాకు 5 కిలోలు ఇచ్చారు, అంటే కార్డు ద్వారా 10 కిలోలు మాకు ఇద్దరు కూడా ఇచ్చారని చెప్పి అంటున్నారు। దయచేసి ఎవరైనా కూడా మీకు కానీ ఇవ్వకుండా అలా ఉంటే మిమ్మల్ని ఏదైనా ఉంటే ఇమీడియట్గా మాకు తెలియచేయాలి, అక్కడ లోకల్ విఆర్ఓ ఉంటారు లేదా సిఎస్డిటి గారికి నాకు కానీ తెలియజేసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది। అది జూలై నెల 1వ తారీఖు నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ విషయమై ఈ రోజున ఎండియూ అంటే వాహనాల ద్వారా రైస్ పంపిణీ చేసే ఎండియూ ఆపరేటర్లకి, అలాగే ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్లకి ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది। వీళ్ళ సమస్యలు వాళ్ళకి, వాళ్ళ సమస్యలు వీళ్ళకి చెప్పి మేము వాళ్ళకి చేయదగ్గటువంటి డిస్ట్రిబ్యూషన్కి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా ఉండే చర్యలన్నీ తీసుకోవడం జరిగింది। ప్రతి నెల కూడా 20-23 తారీఖు వరకు పంపిణీ జరుగుతుంది, అదేవిధంగా వచ్చే నెల కూడా జరుగుతుంది। రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఒక కార్డులో ఒక మెంబర్కి 5 కిలోలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వ బియ్యం, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు, మొత్తం కలిపి 10 కిలోలు బియ్యం ఇవ్వడం జరుగుతుంది। 15 తారీఖు లోపలే మాకు తెలియజేసినట్టు పూర్తి పంపిణీ పూర్తయినాక తెలియజేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పంపిణీ పూర్తి లోపలే 15 తారీఖు లోపల మాకు తెలియజేయండి। పురాతన మహిమాన్విత దేవాలయంగా ప్రసిద్ధి గెక్కిన తెనాలి మండలం నందివేలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి ఆలయంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది। వివరాలకు వెళితే మంగళవారం ఉదయం అర్చకులు తలుపు తీయడానికి వెళ్ళగా తలుపులు తీసి ఉండటాన్ని గమనించిన అర్చకులు సంబంధిత ఆలయ అధికారులకు, గ్రామ సర్పంచ్ తదితరులకు సమాచారం ఇవ్వగా పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు। ఆలయీఓ తమా శివారెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రాచీన ఆలయమైన ఈ ఆలయంలో చోరీ జరగటం బాధాకరమని అన్నారు। నిత్యం అమ్మవారి అలంకారం కోసం ఉపయోగించే బంగారు వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయని పేర్కొన్నారు। గత సంవత్సరం ఇచ్చినటువంటి దాతలు బంగారం ఇవి కూడా ఆభరణాలు ఉన్నప్పటికీ కూడా అవి లాకర్లు, బ్యాంకు లాకర్లు భద్రపరచడం, అర్చకుల దగ్గర కొంత ఏర్పాటు చేయడం జరిగింది। ఇది నిత్యం ప్రతి శుక్రవారం మనకి అమ్మవారికి ఇక్కడ పూజ జరుగుతుందండి, శుక్రవారం ఆదివారం పూజ జరుగుతుంది,
రాత్రి 11 గంటల వరకు పూజ చేస్తారు కార్యక్రమాలు ఉంటాయి. సో అలంకారం కోసం అని చెప్పి వెండి ఆభరణాలు అమ్మవారి అమ్మవారికి సంబంధించిన హస్తాలు కానివ్వండి, కిరీటాలు కానివ్వండి, ఆ మకర తోరణాలు కానివ్వండి, వీటి వరకే ఉండ వరకు ఏదైతే ఉన్నాయో వాటి వరకే తీసుకెళ్ళడం జరిగింది. అయినా కానీ అయితే అమ్మవారికి త్వరగా ఈ వస్తువులు కూడా రికవరీ అవ్వాలని ఆ దొంగను కూడా ఈ క్లూస్ టీమ్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు పోలీసులు కానివ్వండి చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. బంగారు వస్తువులు ఏమి లేవండి, అమ్మవారికి అలంకారంగా నిత్య అలంకారంగా బంగారు వస్తువులు ఏమి ఉండవండి, వెండి ఆభరణాల వరకే తీసుకోవడం జరిగింది. ఆ హుండీ కూడా ఏం చేయలేదు. అతను వచ్చి బాగా గాడ్రేజ్ లాకర్లు అయితే ఆ లాకర్లన్నీ కూడా కోసి తర్వాత ఆ డోర్ లోపల బలంగా నెట్టి ఆ లోపల ఇన్నర్ లాక్లు ఉండి ఆ లాక్లు కాకుండా ఇంకా డోర్ కాకుండా లోపల కూడా 2 డోర్లు ఉండి ఆ డోర్ కూడా అతను అట్లా చేసి పగలగొట్టి తీయటం జరిగింది. గ్రామ సర్పంచ్ దూలిపాల పవన్ కుమార్ మాట్లాడుతూ మహిమాన్వితమైన అమ్మవారి ఆలయంలో చోరీ జరగటం విచారకరమని అన్నారు. గ్రామస్తులు ఇలవేల్పుగా ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో అమ్మవారి ఆభరణాలు అపహరణకు గురి కావటం గ్రామస్తులను కలిచివేసిందని అన్నారు. ఆలయ సమీపంలో పలు ఆభరణాలు పడవేసినట్లు గమనించినట్లు పేర్కొన్నారు. అర్చకులు ఎం మోహన్ మురళి, కుటుంబరావు, మోహన్రావు, శ్రీనివాసరావు, విశ్వనాథ్, రఘువర ప్రసాద్ సంఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గత రాత్రి 1:30 to 3:30 టైంలో మా కొలవైల్ పోయిన శ్రీ కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో చోరీ జరిగింది. ఈ చోరీలో దొంగలు ఒకతను సీసీ ఫుటేజ్లో ఒకతను ట్రేస్ అవుట్ చేయటం జరుగుతుంది. అతను ఎవరనేది సంబంధిత అధికారులు క్లూస్ టీం వారు ఆ దొంగని పసికట్టడానికి సంబంధిత క్లూస్ తీసుకోవటం జరుగుతుంది. వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే సీఐ గారు అశోక్ గారికి తెలియపరచంగానే క్లూస్ టీంని తాలూకా ఎస్ఐ గారు ప్రసన్న కుమార్ ఎస్ఐ గారు మార్నింగ్ వచ్చి గుడి ఆవరణ మొత్తం తనిఖీ చేయటం జరిగింది. మా కులదేవతగా వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో నిన్న రాత్రి దొంగతనం జరిగింది. ఉదయం దేవాలయం అర్చకులు మేము వచ్చి మా మురళి గారు వచ్చి ఆలయం తలుపులు తీయడానికి రావడంగా తలుపులు తాళాలన్నీ కూడా పగలగొట్టున్నాయి. ఈ దొంగతనం చేయడం ఎంతో బాధాకరంగా ఉంది. దొంగతనం జరిగిన తర్వాత సంబంధిత అధికారులకు ఈవో శివారెడ్డి గారికి మరి సర్పంచి పవన్ కుమార్ గారికి గ్రామ పెద్దలకు అందరికీ తెలియజేశాము. తెనాలి వంటను పోలీస్ స్టేషన్ సీఐగా కె చంద్రశేఖర్ మంగళవారం పదవి బాధ్యతలను చేపట్టారు. పలువురు ఎస్ఐలు స్టేషన్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. తెనాలి వంటౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా కె చంద్రశేఖర్ మంగళవారం పదవి బాధ్యతను చేపట్టారు. అనంతరం పలువురు ఎస్ఐలు స్టేషన్ సిబ్బంది సీఐ కె చంద్రశేఖర్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టణ ప్రజల సహాయ సహకారాలతో పోలీసింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. కరోనా లాక్డౌన్ వల్ల కర్ఫ్యూ సమయాలను వ్యాపారస్తులు ప్రజలు తప్పకుండా పాటించాలని సూచించారు. మహిళల సంరక్షణకే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ యాప్ను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు అనిల్, ఉమామేశ్వరరావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో తెనాలి పట్టణంలో మనం నియంత్రించేలాగా మేము తీసుకునే ప్రతి చర్యలకి ప్రజల నుంచి భాగస్వామ్యాన్ని మేము కోరుకుంటున్నాం. మహిళల యొక్క రక్షణ అనేది మనకు ప్రధాన కర్తవ్యంగా ఉంది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. గౌరవ సీఎం గారు మరియు డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మన తెనాలి పట్టణంలోని ప్రతి మహిళ, ప్రతి ఆడపడుచు ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆపత్కాలంలో ఆ యాప్ ద్వారాగా పోలీసు యొక్క రక్షణ పొందడానికి మీకు అది వీలుగా ఉంటుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఆ యాప్ను అందరూ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎప్పుడన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాంట్లో SOS బటన్ ప్రెస్ చేయడం ద్వారాగా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ వస్తుంది. దాని ద్వారాగా మేము వెంటనే ఆపత్కాలంలో ఉన్న మహిళల్ని ప్రమాదం నుంచి కాపాడేందుకు మేము వెంటనే స్పందిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో గుట్కా, గంజాయి, నాటుసారాన్ని విక్రయించే వారి సమాచారాన్ని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు స్థానికులు బాధ్యతగా తెలియచేయాలని ఆ శాఖ సూపరింటెండెంట్ తిరుపతి పేర్కొన్నారు. మంగళవారం తెనాలి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో హెచ్సివి ప్రతినిధితో మాట్లాడిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతయ్య ఇప్పటి వరకు స్థానికుల సమాచారం మేరకు అనేక కేసులను నేర ప్రవృత్తి కలిగిన వారిని అదుపులో తీసుకుని కేసులు నమోదు చేసినట్టు వివరించారు. నాటుసారా, గంజాయి, గుట్కాలు అమ్మే వ్యక్తులను గుర్చి 9440902474 నెంబర్కు ఫోన్ చేసి తెలియచేయాలని, సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. పెద్ద కేసుల్లో నిందితుల వివరాలను తెలిపిన వ్యక్తులకు తగిన బహుమానం, పారితోషికాలను తమ శాఖ అధికారులు అందజేస్తారని సూపరింటెండెంట్ తిరుపతయ్య తెలిపారు. గంజాయి, నాటుసారాయి, పేకాట, గుట్కా, అక్రమ ఇసుక రవాణాకు సంబంధించినటువంటి సమాచారం అయినా మీరు ఎస్సీబీ స్టేషన్
అధికారిక నెంబర్ 9440902474. ఐ రిపీట్ వన్స్ అగైన్, 9440902474 నెంబర్కి సమాచారం తెలియపరిచిన ఆ సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచగలము. మంచి కేసులు నమోదైన వారికి బహుమానం కూడా డిపార్ట్మెంట్ తరఫున ఇప్పించేందుకు మేము సహకరించగలం. కాబట్టి నేరుగా మమ్మల్ని సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే మా నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ సమాచారం అందించవచ్చు. అలా అందించిన వారికి ఎస్సీవీ తరఫున సముచిత స్థానం ఉంటుందని మేము మనవి చేసుకుంటున్నాం. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమృత వర్షిణికి శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ గురుజీ ఆధ్వర్యంలోని సభ్యులు 10,116 రూపాయల చెక్ను మంగళవారం అందజేశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమృత వర్షిణికి శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో సభ్యులు మంగళవారం 10,116 రూపాయల చెక్కును అందజేశారు. స్థానిక బోసోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చిన్నారి అమృత వర్షిణికి ఈ చెక్కును అందజేశారు. అనంతరం కిషోర్ గురుజీ ఆమెను ఆశీర్వదించి త్వరితగతిన పూర్తి ఆరోగ్యంతో చిన్నారి జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తాడికొండ శ్రీనివాసరావు, కూరపాటి నాగరాజు, టీవీ సుబ్బారావు, ప్రియ, ఎల్ సాంబశివరావు, జి సత్యనారాయణ, భూపతి పలువురు యోగ సభ్యులు పాల్గొన్నారు. ధ్యాన యోగ మండలి యోగ సభ్యులు గుండె ఆపరేషన్ నిమిత్తము విరాళములు అందించిన దాతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలను యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. కరోనా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి మండలం నందివేలు గ్రామంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో చోరీకి పాల్పడ్డ దుండగులు. వాంటౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన కె చంద్రశేఖర్. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమృత వర్షిణికి ఆర్థిక సాయం అందించిన శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి సభ్యులు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.